తెలుగు వారికి దీపావళి ముగిసినా కూడా సంబరానికి కొద ఉండదు. ఎందుకంటే దీపావళి పోయినా ఒక నాలుగు రోజులకి నాగుల చవితి ఎలాగూ వస్తుంది. ఆ రోజు ఉదయం నాగపూజ మొదలుకొని సాయం వేళ టపాసులు కాల్చుకోవడం వరకు అన్ని వయసుల వారికి కావాల్సినంత హడావిడి ఉంటుంది. కొంతమంది నాగుల చవితిని శ్రావణ మాసంలో జరుపుకుంటున్నప్పటికీ అత్యధికులు కార్తీక శుద్ధి చతుర్థి నాడే ఈ పండుగను ఆచరిస్తారు. కార్తీక మాసంలో దీపావళి నాటికల్లా వర్షాకాలం ముగిసిపోతుంది. వాగులు వంకలు ఉధృతంగా పొంగుతూ ఉంటాయి. పొలం పనులు జోరుగానే సాగుతుంటాయి. ఈ సందర్భంగా అటు రైతులకు ప్రత్యక్షంగా ఇటు మానవాళికి పరోక్షంగా సాయపడే నాగజాతిని పూజించుకోవడం సబబుగా కనిపిస్తుంది. పైగా ఈ పనుల్లో పడి తెలియక వాటి జోలికి వెళ్తే పెద్ద మనసుతో తమను మన్నించమని అభ్యర్థన ఉంటుంది. పడవ తొక్కిన పగవాడనుకోకు, నడుము తొక్కిన నావాడనుకున్ము, తోక తొక్కిన తొలగుచ్చు పొమ్ము అని నాగరాజుని పూజించుకుంటారు. దక్షిణాది రాష్ట్రాల్లో నాగులను పూజించడం గురించి చరిత్రలో ఎంతో లోతుగా తవ్విన తగులుతూనే ఉంటుంది. ముఖ్యంగా తెలుగు తమిళ రాష్ట్రాల్లో నాగ శబ్దంతో మొదలయ్యే ప్రాంతాలు చాలానే కనిపిస్తాయి. ఇక మనుషుల పేర్లైతే చెప్పనే అవసరం లేదు. కొన్ని సందర్భాలలో ఆంధ్రులను నాగజాతి వారిగా పిలవడము వినిపిస్తుంది. తెలుగునాట ఉన్న బౌద్ధ విగ్రహాలలో బుద్ధుడు సైతం పడగ నీడ ధ్యానం చేస్తున్నట్లు కనిపిస్తాడు. ఆధ్యాత్మిక పరంగా కూడా నాగపాముకి విశేషమైన ప్రాధాన్యత ఉంది. జాగృతమైన కుండలిని శక్తికి నాగపాముని ప్రతీకగా భావిస్తారు. ఇక భౌతికంగా చూస్తే రాహు కుజదోషాలు ఉన్నవారు, చెవి కంటి సమస్యలు ఉన్నవారు, సంతానం లేనివారు నాగపాముని పూజిస్తే ఫలితం దక్కుతుందని చెబుతారు. కళ్ళు చెవులు సరిగా లేని పామును పూజిస్తే కంటి వినికిడి సమస్యలు తీయడం ఏంటని వెక్కిరించేవారు లేకపోలేదు. కాని పాముకు ఉండే అంతర్గత చెవులు శుభ్రంగా అన్ని శబ్దాలని వినగలుగుతాయని, వాటి చూపు తీక్షణంగా ఉంటుందని పరిశోధనలో తేలిపోయింది. నాగుల చవితి రోజున ఏదన్నా పుట్టను దర్శించడాన్ని శుభంగా భావిస్తారు. వీలైతే పుట్టలో పాలు పోయడం, పసుపు కుంకుమతో పుట్టని పూజించడం, నువ్వులతో చేసిన చిమ్మిలి వంటి ప్రసాదాలను నాగేంద్రునికి అర్పించడం చేస్తారు. అయితే మనకు సాధారణంగా కనిపించే పాములు పాలు తాగవని, పైగా పుట్టలను పాలతో నింపేయడం వల్ల వాటికి హాని జరుగుతుందని విజ్ఞులు చెబుతున్నారు. ఇక రసాయనాలతో చేసే పసుపు కుంకుమల వల్ల కూడా సున్నితమైన వాటి చర్మానికి కీడు జరిగే అవకాశమే ఎక్కువని హెచ్చరిస్తున్నారు. కాబట్టి శాస్త్ర ప్రకారం ఒక చారడు పాలని పుట్టలో పోసి నాగరాజుని ప్రార్థించుకుంటే సరి, చల్లని ఆ స్వామి చూపు మన జీవితాలని వెన్నంటి వస్తుంది. మీకు తెలియని మరిన్ని రహస్యాలను తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే సబ్స్క్రైబ్ చేయండి రహస్యవాణి.